ఈ ఏడు వర్షాకాలం చాలా ఆలస్యంగా మొదలైంది. గత 2-3 రోజుల నుంచే వర్షాలు పడటం వల్ల రైతులు సాగు పనులు మొదలు పెట్టారు. పొలంలో నార్లు పోసుకుంటున్నారు. దాదాపు 15 రోజులు సాగు పనులు ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలో రైతులు ఎలాంటి పంటలను సాగుకు ఎన్నుకోవాలి, విత్తన ఎంపికలో పాటించాల్సిన మెలకువలేంటి, పంటల సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఇవాళ మన నేలతల్లి కార్యక్రమంలో. వరి సాగు చేసే రైతులు వీలైనంత వరకు స్వల్పకాలిక రకాలను ఎన్నుకోవాలని సూచిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ రైతు శివప్రసాద రాజు. 120 నుంచి 140 రోజుల్లో చేతికి వచ్చే వరి రకాలను సాగు చేసుకోవాలంటున్నారు. దీర్ఘకాలిక రకాలను వేసుకున్నట్లయితే చలికాలంలో సాగులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మరి ఆలస్యంగా ప్రారంభమైన ఈ ఖరీఫ్లో ప్రకృతి విధానంలో చేసే వరి సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైతులు పాటించాల్సిన మెలకువలేంటో శివప్రసాద రాజు మాటల్లోనే విద్దాం. వరి వేసుకునేటువంటి యొక్క రైతులు ఎవరైతే ఉంటారో వీలైనంత వరకు లాంగ్ టర్మ్ క్రాప్స్కి వెళ్ళకండి. ఎక్కువ డ్యూరేషన్ ఉన్నటువంటి యొక్క వరి రకాలు కాకుండా స్వల్పకాలిక రకాలైనటువంటి తక్కువ డ్యూరేషన్లో ఉన్నటువంటి యొక్క పంట రకాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉదాహరణకి మనకున్నటువంటి యొక్క దేశీ రకాల లోపల ఒకటి సిద్ధ సన్న కానీ, మైసూరు సన్న కానీ, లేకపోతే మైసూరు మల్లిగ కానీ, కుజీ పటాలి అని కూడా వేరే రకం ఉంది. అది కూడా 110 రోజులకు వచ్చేస్తుందన్నమాట. సో ఇలాంటి ఒక 130-140 రోజులు, 120 నుంచి మొదలయ్యి ఒక 140 డేస్ డ్యూరేషన్ ఉన్నటువంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే రేపు రోజు ఎక్కువ లాంగ్ టర్మ్ క్రాప్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చలికాలం మొదలవుతుంది. మొత్తం ఈ చలికాలం మొదలైనప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఈనేటువంటి యొక్క దశ వస్తుంది. పొట్టకొచ్చి ఈనేటువంటి యొక్క దశ లోపల ఏమవుతుందంటే ఈ దాదాపుగా మనకి ఫ్లవరింగ్ ఇవన్నీ కూడా కొంచెం లేట్ అయ్యి ఈనిక అనేది చాలా కష్టమవుతుంది అన్నమాట. మొత్తం అంతా కూడా ఈనడం దశ కనుక, ఎందుకంటే కొంచెం షార్ట్ టర్మ్ రకాలు వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. వీలైనంత వరకు దుక్కు చేసుకొని ఘనజీవామృతాలు ఇవన్నీ వేసుకొని మొత్తం పొలాన్ని సిద్ధం చేసుకొని నార్మల్ బోసి వేసుకొని ఎమ్మటనే వీటిని సిద్ధం చేసుకోండి వీలైనంత వరకు తక్కువ టైం ఉన్నందుకు. అయితే దీంట్లో కూడా సమయం మనకి ఇంకా తక్కువగా ఉన్నందుకు అందువలన ఏం చేస్తారంటే కొంతమంది ఎదబెట్టుకుంటారు. ఎదబెట్టుకునేటువంటి వాళ్ళు ఎదబెట్టేసుకోండి డైరెక్ట్గా, ఇబ్బంది లేదు. దీని ద్వారా మనకి ఏమవుతుంది, ఒక 10 రోజుల యొక్క సమయం అనేది కూడా మనకి తగ్గుతుంది. తర్వాత ఈ డ్రమ్ సీడర్ ద్వారా కూడా వేసుకోవడం ద్వారా కూడా మనకి ఈ యొక్క నారు తీసి వేసుకునేటువంటి యొక్క సమయం తగ్గుతుంది. కనుక దీని ద్వారా కూడా మనకు ఒక 10-15 రోజులు కలిసి రావడం జరుగుతుంది. ఏ పంట చేసినా ఏది చేసినా కానీ ఈ యొక్క మనకి బీజామృతంతో ఖచ్చితంగా విత్తనాలు అనేది ఖచ్చితంగా శుద్ధి చేసుకునే వేసుకోండి. వీలైనంత వరకు చేసుకోవడం ద్వారా ఉన్న దానికి ఉన్నటువంటి యొక్క రోగాలు ఏదైనా కానీ, మిర్చి కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, మొక్కజొన్న కానీ, పత్తి కానీ, ఏదైనా కానీ ఈ యొక్క విత్తనాలు శుద్ధి చేసుకున్న తర్వాతే ఖచ్చితంగా వేసుకుంటే మన యొక్క భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రోగాల రకాలైనటువంటి యొక్క రోగాలని మనం నివారణ చేసుకోగలుగుతాం. మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలను వేసే రైతులు వీలైనంత వరకు 15-20 రోజుల్లో నాటుకుంటే మంచి దిగుబడిని సాధించవచ్చు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో పత్తి తర్వాత రైతులు మొక్కజొన్నను విస్తారంగా సాగు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మొక్కజొన్న సాగులో కత్తెర పురుగు, తెగుళ్లు రైతులకు తీవ్ర ఇబ్బందులను, నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పురుగు, తెగుళ్లు, వాతావరణ మార్పులు, ప్రకృతి పరంగా జరిగే నష్టాల నుంచి పంటలను రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కజొన్న కానీ, పత్తి కానీ, మిర్చి కానీ వేసేటువంటి ఒక రైతులు, కమర్షియల్ క్రాప్స్ వేసేటువంటి ఒక రైతులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మొక్కజొన్నకి కూడా పత్తికి కూడా అన్నిటికీ మంచి అనుకూలమైన టైం, కందికి కూడా మొత్తం అంతా కూడా ఈ కొద్ది రోజులే. ఈ పంటలు వేసుకునే వాళ్ళు దాదాపుగా వీలైనంత వరకు ఈ యొక్క 15-20 రోజుల్లోపట వేసేసుకుంటే మంచి దిగుబడి అనేది కూడా రావడం జరుగుతుంది. ఇంకా లేట్ అయితే చాలా కష్టమవుతుంది. ఈ మొక్కజొన్న వేసుకునేటువంటి ఒక రైతులకి సంబంధించి సూచనలు ఏంటిది అంటే, ఇప్పుడు జనరల్గా మనం ఏ విధంగా వేసుకుంటాం, విత్తన శుద్ధి చేసుకొని ఆ విధంగా వేసుకున్న తర్వాత ప్రధానమైన సమస్య ఏంటంటే కత్తెర పురుగు అనేది ఇప్పుడు రావడం జరిగింది. ఇది దాదాపుగా మీరు మొక్క విత్తనం వేసిన తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత మొదలవుతుంది. అది ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క సందర్భం, అది దాదాపు ఒక 40 రోజుల వయసులో పట్టే ఎప్పుడైనా రావచ్చు దానికి. ఈ అటాకింగ్ అనేది జరిగిన తర్వాత నష్టపోవడం అనేది చాలా ఎక్కువగా ఉంది. పోయిన సంవత్సరము
ఈ పురుగుని నివారించలేక చాలామంది దున్నేసుకున్నారు, కూడా పొలాలు కూడా దున్నేసుకున్నటువంటి ఒక పరిస్థితులు వచ్చినాయి. ఈ యొక్క మొక్కజొన్న వేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి రైతు కూడా 15 నుంచి 20 రోజులు దాటిన తర్వాత ఈ యొక్క కత్తెర పురుగు రాకుండా వచ్చిన తర్వాత నష్టపోయేదానికంటే కూడా రాకముందు నుంచి చిన్న జాగ్రత్తలు ఏది మన సీఆర్పిఆర్ పద్ధతుల్లోపట ఈ యొక్క సబ్సాయిల్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని మట్టి పైన మట్టి కింద మట్టి రెండు తీసుకొని కలిపేసి ఒక 200 లీటర్ నీళ్ళలోపట ఒక 20 కేజీలు 30 కేజీల వరకు ఆ మట్టి కలిపేసి దాని లోపల మేము ఒక చిన్న ప్రయోగం చేసి దాంట్లోపట అగ్నాస్త్రం కూడా కలిపేయడం జరిగింది. మొత్తం అంతా కూడా చేసి దానిలోపట డైరెక్ట్గా పోసేయండి, ఏది లోటాలు తీసుకొని కొంచెం కొంచెం పోసేసేయండి. సో మీకు అది కూడా వీలు కాలేనివంటి సందర్భం లోపల ఈ యొక్క పొడి మట్టి అయినా కానీ ఈ యొక్క ఎర్రమట్టి కానీ ఏదైనా ఉంటుంది కదా ఆ యొక్క మట్టి పొడిగా ఉన్నటువంటి యొక్క మట్టిని తీసుకెళ్ళా మువ్వలోపటనే వేసేసేయండి. దాదాపుగా మీకు 90% వరకు ఈ యొక్క పురుగు రావడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది మొత్తం అంతా కూడా. కనుక ఇలాంటి పద్ధతులు చేస్తే చాలా అద్భుతంగా ఈ యొక్క మన పంటని కాపాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. తర్వాత ఈ అగ్నాస్త్రం కూడా ఇందాక చెప్పినట్టు ఈ యొక్క మట్టి నీళ్ళ లోపల అగ్నాస్త్రం కూడా కలిపి వాడుకోవడం ద్వారా కూడా ఏమవుతుందంటే ఈ తొందరగా పురుగు యొక్క నిర్మూలన అనేది చాలా తొందరగా జరుగుతుంది. మేము ఇంతకుముందు అది చేసాం ఇది చేసాం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. ఈ రెండు కలుపుకోవడంతో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. విత్తనాలు నాటే ముందే రైతులు పంటకు సమయానుకూలంగా కావలసిన ప్రకృతి పరమైన కషాయాలను ఎరువులను సిద్ధం చేసుకోవాలి. వ్యాధుల బారిన పడకుండా మొక్కలను ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే పంటకు కావలసిన అన్ని రకాల పోషకాలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలి. మరి మొక్కకు ఎప్పుడు ఏది అవసరమో దానికి అనుగుణంగా అందించాలి. అప్పుడే పొలంలోని ప్రతి మొక్క పెరుగుదల బాగుంటుంది, అనుకున్న దిగుబడులను సాధించవచ్చు. ఈ యొక్క రోగాలు రాకుండా మొక్కను ఆరోగ్యంగా కాపాడుకోవడానికి ఏం చేయాలి అంటే మనకున్నటువంటి ఒక కషాయాలు కానీ ఇంతకుముందు గతంలో మనం చెప్పుకున్నాం చాలా అగ్నాస్త్రం అని బ్రహ్మాస్త్రం అని తయారీ విధానాలు, తర్వాత చోహాన్ క్యూ మెథడ్స్ లోపల ఉన్నటువంటి ఓఎచ్ఎల్ కానీ ఫ్రూట్ ఫర్మెంటెడ్ కానీ వెజిటేబుల్ది కానీ ఇవన్నీ కూడా ముందు నుంచే తయారు చేసి పెట్టుకోండి. ఏ రైతైనా కానీ వరి కానీ లేదంటే కూరగాయలు కానీ లేదంటే పత్తి కానీ మిర్చి కానీ వేరే ఏదైనా కానీ ఉండనియండి పంట. అయితే దీంట్లోపట ఈ జనరల్గా ఇప్పుడు ఒకవేళ మీద ఒక 20 రోజులు కానీ 30 రోజులు కానీ మొక్క వయసు ఉన్నటువంటివి ఉన్నాయనుకోండి, వాటికి గోదారిత వ్యవసాయం లోపల అయితే జీవామృతాలు కానీ పంచగవ్యాలు కానీ వాటిని స్ప్రే చేసుకోండి వీలైనంత వరకు. తర్వాత చోహా ఒకవేళ ఆవులు లేకుండా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు నేచురల్ ఫార్మింగ్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు జనరల్గా ఇవి వాడుకోండి. ఏవి దాదాపుగా మన ఫిష్ అమినో యాసిడ్ చాలా బాగా పనిచేస్తుంది గ్రోత్ కోసం. మొత్తం అంతా కూడా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ యొక్క ఏది ఓఎచ్ఎన్స్ ఈ ఫ్లవరింగ్ ఇవన్నీ వచ్చేటువంటి యొక్క సందర్భంలో ఓఎచ్ఎన్స్ ఇవి వాడుకుంటే కూడా చాలా అద్భుతంగా గ్రోత్ ఉంటుంది. మొక్క దాదాపుగా 2-3 దశలు ఉంటుంది మొత్తం మేజర్గా చూస్తే. మొక్క పెట్టిన దశ ఒకటి, దానికి ఫ్లవరింగ్ వచ్చేటువంటి ఒక దశ ఒకటి, 3వది ఏంటిదంటే కాయలు ఇవన్నీ ఫ్రూట్స్ ఏర్పడేటువంటి ఒక దశ. ఈ 3 దశల్లో కూడా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైనటువంటి ఒక పోషకాలు కావాలి. ఇది మొదటి దశలో ఉన్నాం. ఇలాంటి సందర్భం లోపల మనకి మొక్క యొక్క పెరుగుదలకు ఏదైతే అవసరం ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి పోషకాలను ఇవ్వడానికి మనం ముందే తయారు చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ మొక్క పెరిగిపోయిన తర్వాత సగం వచ్చిన తర్వాత కొడితే అది మొక్క ఇంతే ఉంటుంది, పూతొస్తుంది పిందొస్తుంది, మనకు కావలసినటువంటి ఒక ప్రొడక్షన్ రాదు. కనుక అందుకే ప్రతి ఒక్క రైతుకు చెప్పేది ఏంటంటే మనం తయారు చేసుకొని ముందే అన్నీ కూడా రెడీ చేసి సిద్ధం చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏ సందర్భంలో ఏ మొక్కకి ఎలాంటి ఎంత పరిణామంలో వాడాలనేది డిసైడ్ చేసుకొని స్ప్రే చేసుకోవడం ద్వారా మొక్క యొక్క పెరుగుదల బాగుండి మనకు అనుకున్నటువంటి యొక్క దిగుబడులన్నీ కూడా సక్రమంగా రావడం జరుగుతుంది. మరి రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే కూరగాయల సాగు చేసేవారు ఎలాంటి పద్ధతులను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యి తుఫాన్లు ఇవన్నీ పట్టి ఇవన్నీ వస్తున్నాయి కనుక ఈ కూరగాయలు చేసేటువంటి ఒక రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక విషయాలు తెలుసుకుందాం. ఈ యొక్క మొదటగా ఒక ఆకుకూరల గురించి మనం తెలుసుకున్నట్టయితే సాంప్రదాయ పద్ధతుల్లో అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మళ్ళు గట్టి చిన్న చిన్న మళ్ళా గట్టేసి ఈ యొక్క ఆకుకూరలు చేయడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ వర్షాకాలం లోపల ఈ సీజన్ లోపల మాత్రం వీలైనంత వరకు ఈ మడుల సిస్టంకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ మళ్ళా కట్టినప్పుడు ఫుల్గా వర్షం పడ్డది అనుకోండి, ఆ మడిలో నిలిచిపోయినప్పుడు మెంతికూర ఉందంటే అది 2 రోజుల్లో మొత్తం ఎందుకు పనికి రాకుండా పోతుంది. మొత్తం అంతా కూడా ఆకుకూరలు కూడా బాగా డ్యామేజ్ అయిపోతాయి మొత్తం అంతా. వీలైనంత వరకు ఇప్పుడు ఆకుకూరలు పండించేటువంటి యొక్క రైతులు ఏం చేస్తారంటే
ఈ యొక్క బెడ్స్ సిస్టమ్స్ లోపలికి వెళ్ళిపోండి, బెడ్స్ వేసుకోండి మొత్తం అంతా కూడా. 2.5 feet విడ్త్ తోటి, 1 feet హైట్ తోటి బెడ్లు చేసుకొని వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఈ యొక్క పడ్డటువంటి యొక్క పైనుంచి పడ్డటువంటి యొక్క వర్షపు నీళ్ళన్నీ కూడా ఈ బోదల్లోంచి బయటకు వెళ్ళిపోతాయి. మధ్యలో 1 feet డిస్టెన్స్ గ్యాప్లు ఉంటాయి కనుక వెళ్ళిపోతుంది. మొక్కకు కావాల్సినటువంటి యొక్క ఆక్సిజన్, గాలి మొత్తం అంతా కూడా, ఎండ అనేది కూడా పర్ఫెక్ట్గా ప్రసరణ జరగడంతో ఆకుకూరల్లో కూడా మంచి గ్రోత్ ఉంటుంది. ఎటువంటి తెగుళ్ళు, ఈ యొక్క వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ ఇలాంటి బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజులు కూడా రాకుండా ఉండడానికి చాలా అవకాశం ఉందన్నమాట. కనుక ఈ యొక్క రైతులు వీలైనంత వరకు ఈ యొక్క బెడ్స్ విధానానికి వెళ్ళడం ద్వారా చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇంకా టమాటా, మిర్చి, వంకాయ ఇలాంటి వేసుకునేటువంటి యొక్క రైతులకు కూడా సూచన ఏంటంటే, వీలైతే బోధ ద్వారా చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. లేదంటే మనకు చిన్న చిన్న పెద్ద బోదలు బెడ్స్ కాకపోయినా కానీ టమాటా మిర్చి వేసుకున్నప్పుడు కనీసం బోదల్లాగన్నా పర్ఫెక్ట్గా పెట్టుకోండి. పడ్డటువంటి ఒక వర్షపు నీరు అన్నీ కూడా ఒక డ్రైను వెళ్ళే విధంగా, పడ్డటువంటి నీళ్ళన్నీ కూడా వన్ సైడ్ వెళ్ళిపోయే విధంగా, మీరు ఎటో ఒకటి సైడ్ వెళ్ళి నీళ్లు నిలబడకుండా ఉండడానికి అవకాశం ఉన్నంత వరకు చూసుకోండి. నిలబడద్దు, అది నిదానంగా వెళ్ళిపోతూ ఆగకుండా ఉండే విధంగా ప్రయత్నం చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వీలైనంత వరకు నారులు కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్గా పెంచుకోవాలి, చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. కనుక వాటిని కూడా విత్తన శుద్ధి చేసుకొని బీజామృతం తోటి మొత్తం అంతా కూడా ఎక్కడైతే బెడ్స్ వేస్తున్నారో, ఈ యొక్క బెడ్స్ మీద వీలైనంత వరకు ఈ సీజన్ లోపల ఎక్కడైతే వేస్తున్నారో వాటికి వేప పిండి, ఈ యొక్క ఆముదం పిండి కలిపి ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క వర్షపు నీళ్లు, ఎండ ఎక్కువగా ఉండదు ఈ సందర్భం లోపల, మబ్బులు వస్తూ ఉంటాయి మొత్తం అంతా కూడా. మబ్బులు రావడంతో ఎండ తక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భం లోపల మనకి బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజులు కానీ, వేరుకుళ్ళు తెగులు కానీ ఈ యొక్క నారులకి వచ్చేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క వేప పిండి, ఆముదం పిండి ఇలాంటివి వేసుకోవడం ద్వారా యాంటీఫంగల్గా పనిచేసి మొత్తం అంతా కూడా ఈ యొక్క వేరుకు సంబంధించినటువంటి రోగాలు అనేటువంటి ఏవీ రాకుండా మొక్క కూడా చాలా హెల్దీగా ఆరోగ్యంగా పెరుగుతుందన్నమాట మొత్తం అంతా. ఈ కూరగాయలు, పందిర్లు సాగు చేసుకునేటువంటి యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చాలా ఇప్పుడు మంచి అందరికీ కూడా అనువైన టైం ఇప్పుడు మొత్తం అంతా కూడా. అందరూ కొందరు ఏం చేస్తున్నారంటే, జనరల్గా ఈ పందిర్లు వేసేసిన తర్వాత దాని లోపల వేరే క్రాప్స్ కూడా ఏమి వేసుకోకుండా భూమిని అలా వదిలేస్తున్నారు మొత్తం. అయితే చిన్న సజెషన్ ఏంటిదంటే, ఈ పందిర్లు చేసేటువంటి యొక్క రైతులకు కూడా ఇప్పుడు పందిరిలో మనకి ఈ కడీల మధ్య లోపలనే మన డ్రిప్ దగ్గరనే ఏం పెట్టుకుంటాం మొత్తం అన్నీ కూడా, ఈ సొరకాయ కానీ బీరకాయ కానీ ఏది ఉంటే అది పెట్టేసుకుంటాం. మధ్యలో అనేది మొత్తం అంతా ఖాళీగా వదిలిపెట్టేస్తున్నాం, కలుపు పెరుగుతుంది మొత్తం అంతా కూడా. అయితే మనకి నెక్స్ట్ పంట దీన్ని, ఈ పంటను పెంచుకుంటూ ఈ యొక్క సాయిల్ని ఫర్టిల్గా బలంగా తయారు చేసుకోవడానికి కూడా మనం ఏం చేయొచ్చు అంటే, ఈ యొక్క తక్కువ మెయింటెనెన్స్ తోటి అయిపోవాలి అని అంటే, మీరు ఖచ్చితంగా ఈ యొక్క పందిర్ల లోపల ఉండేటువంటి 12 feet 15 feet గ్యాప్ ఏదైతే ఉంటుందో, వీలైతే జీలుగు, జనుము లాంటివి కొంచెం వేసుకోండి, లేదంటే పెసర్లు మినుము లాంటివి వేసేసుకొని అది మొక్క పెరుగుతూ ఉంటుంది, పైకి స్టేకింగ్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. కనుక ఇది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత భూమిలో దున్నేసుకోండి మొత్తం అంతా కూడా. దున్నేసుకోవడం ద్వారా ఇక్కడ మనకు ఉపయోగం ఏంటిదంటే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క మనకి ఏదైతే సొరలు వీరలు ఉన్న వాటికి ఉపయోగం జరుగుతుంది. భవిష్యత్తు లోపల ఒక 4-5 నెలలు 5 నెలలు కానీ 6 నెలలు పోయిన తర్వాత ఎండలు పెరుగుతూ ఉంటాయి కనుక, తర్వాత ఎండాకాలం వచ్చేటప్పటికి మనము ఈ యొక్క పందిర్ల కింద ఈ ఒక ఏది ఈ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ ఏదైనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది పందిరితో పాటుగా. అప్పటికి మన యొక్క భూమి కూడా చాలా ఫర్టిలిటీ పొంది ఉంటుంది, మంచి సాయిల్ కండిషన్ బాగా తయారై ఉంటుంది. కనుక ఆ పంటలకి ఇది ఉపయోగపడుతుంది. తీగజాతి పంటల లోపల వాతావరణంలో ఏంటిదంటే ఎండలు ఎక్కువగా ఉండకపోవడంతో మనకి బ్యాక్టీరియల్ ఫంగల్ వైరల్ డిసీజులు ఎక్కువ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక వీలైనంత వరకు రైతులు వీటి మీద మొక్క పెరుగుతున్నప్పటి నుంచి ఇలాంటి దీనికి సంబంధించినటువంటి యొక్క రోగాలు రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు, మంచి మంచి మన దాంట్లోనే చాలా అద్భుతమైనటువంటివి ఉన్నాయి. సో ఏమున్నాయి, మజ్జిగ, పుల్ల మజ్జిగ వాడుకోవడం, ఇంగువ వాడుకోవడం, ఫ్రీక్వెంట్గా ఈ మబ్బులు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఈ ఫ్రీక్వెంట్గా వాడుకోవడం ద్వారా ఈ యాంటీఫంగల్గా పనిచేసి ఈ యొక్క బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజులు రాకుండా ఉండడానికి మంచి అవకాశం ఉందన్నమాట. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. కనుక ఈ యొక్క మజ్జిగని వీలైనంత వరకు మజ్జిగ లోపల ఇంగువ, పసుపు ఇవి
మూడు కలుపుకోండి. ఈ మూడు కలుపుకొని వాడడం ద్వారా ఎటువంటి ఫంగల్ బ్యాక్టీరియల్ డిసీజులు ఈ సందర్భంలో రాకుండా ఉంటాయని. వాణిజ్యపరంగా మిరపను సాగు చేస్తున్నారు రైతులు. మిరపకు వాడినన్ని రసాయనాలు మరే పంటకు వాడటం లేదు. అవసరం లేకపోయినా విష రసాయనాలను వీటిపైన పిచికారీ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మిర్చి రైతులు హైబ్రిడ్ రకాలను కాకుండా దేశీ రకాలు సాగు చేసుకుంటే ఎలాంటి రసాయనాలు వాడకుండా పంటలను సాగు చేసుకోవచ్చంటున్నారు శివప్రసాద్ రాజు. అత్యంత భయంకరంగా వాడేటువంటి యొక్క విష రసాయనాలు వాడేటువంటి యొక్క క్రాప్స్ ఏవైనా ఉన్నాయంటే ఒకటి మిర్చి, ఒకటి ఒకటి బీరా, ఒకటి ఒకటి ఇంకోటి థర్డ్ ప్లేస్లో ఏమైనా ఉంటే బెండ ఒకటి. సో చాలా ఎక్కువ మొత్తం లోపల కొడుతున్నారు, అవసరం లేకపోయినా కొడుతున్నారు. వీటిలో ముఖ్యంగా వీళ్ళకు వచ్చేటువంటి యొక్క సమస్యలు ఏంటిదయ్యా అంటే జనరల్గా ఈ యొక్క ట్రిప్స్ మైట్స్ అంటే మనం అంటాం కదా పైముడత కింద ముడత తర్వాత జెమినీ వైరస్ అనేటువంటి యొక్క రోగాలు చాలా కామన్గా ఉంటాయి. ఏది ఈ మిర్చికి సంబంధించినంత వరకు దాదాపుగా ఏంటిది అని అంటే వీలైనంత వరకు మిర్చి పండించేటువంటి యొక్క రైతులకు చెప్పేది ఏంటంటే దేశీ రకాలు వాడుకుంటే, దేశీ రకాల్లో కూడా చాలా అద్భుతమైన రకాలు ఉన్నాయి. అసలు ఏ మందు కొట్టకపోయినా బ్రహ్మాండంగా పెరిగేటి ఉన్నాయి. ముడత అనేదే రాదు దానికి, దాదాపుగా వైరస్ అనేది రాదు. ఎప్పుడైతే మీరు రకరకాలైనటువంటి యొక్క హైబ్రిడ్ విత్తనాలు వాడుతున్నారో మీరు ఎంత మందు కొట్టినా కానీ దానికి ముడత వస్తుంది, వైరస్ వస్తుంది. మేజర్ సమస్య ఇది. ఇప్పటికైనా కానీ వీలైనంత వరకు అలాంటి రకాలు వదిలేసి దేశీయ రకాల్లో కూడా కమర్షియల్గా ఉపయోగపడేటువంటి ఒక రకాలు, ఒక నాలుగైదు రకాలు అద్భుతమైన రకాలు ఉన్నాయి. ఓకే, మనకి సన్నగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి, కారం ఎక్కువ ఉండాలి, రంగు ఎక్కువగా ఉండాలనేటువంటి కొన్ని ఏదో ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటే మార్కెట్కి అనుకూలంగా అలాంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి మనకు కూడా. సో అలాంటి రకాలు వేసుకోండి. మొదటి విషయంగా విత్తన ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా మీకు దాదాపు ఒక 100 to 70% రోగాలు లేకుండా ఉంటుంది. తర్వాత ఈ యొక్క వేసిన తర్వాత ఈ చిన్న చిన్న జాగ్రత్తలు, దీనికి ఒక్క రెండు చిన్న టెక్నిక్లు అంతే, పెద్ద విషయం లేదు అసలు రాకుండా చేసుకోవడానికి. ఏం చేస్తారంటే రైతులు మీరు చేయాల్సింది ఏంటంటే మిర్చి కానీ కానీ పెట్టేసిన తర్వాత చాలా సింపుల్గా పొలం లోపల మనం ఇంతకుముందు కూడా మన HMT అగ్రిలో కూడా మనం చూపే లైట్ ట్రాప్ ఏ విధంగా పెట్టుకోవాలనేటువంటిది కూడా మనం చూపించాం ఇంతకుముందు. వీలైతే మీకు కరెంటు యొక్క సదుపాయం ఏమన్నా ఉంటే పొలం లోపల ఒక రెండు కర్రలు ఇలా కట్టేసి ఒక గంపకి తాడు కట్టి పైన లైట్ ఎలాడేయండి. ఓకే, ఎలాడేసడంతో ఏమవుతుంది, ఆ లైటు సాయంత్రం ఒక 7 గంటలకి అలా ఆన్ చేయండి. కింద నీళ్లు పోసి ఆ నీళ్ళ లోపల ఇంత గ్యాస్ నుండి ఏదైనా వేసేయండి. దాని చుట్టూ ఏం చేస్తారంటే గ్రీజు రాసినటువంటి ఒక పేపర్లు ఎలాడేయండి లైట్ చుట్టూ పొలం మధ్య లోపల పెట్టండి. ఒక 2 to 3 ఎకరాలకు ఒక లైట్ పెట్టుకోండి. పెట్టుకోవడం ద్వారా రాత్రిపూట దీనికి దీనికి వచ్చేటువంటి యొక్క పురుగులు ఏవైతే ఉన్నాయో, పంటలో ఆశించేటువంటి యొక్క శత్రు పురుగులు ఏవైతే ఉన్నాయో, దోమ ఏదైతే ఉందో, తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఏవైతే ఉన్నాయో, ఈ దోమలన్నీ కూడా వచ్చేసి దీనికి అట్రాక్ట్ అయిపోతాయి. దీనికి లైట్కి అట్రాక్ట్ అయ్యి నీళ్ళలో పడిపోతాయి, తర్వాత ఈ అట్టలకు అంటుకపోతాయి. దీని ద్వారా మీకు ఏంటిదంటే రూపాయి ఖర్చు లేకుండా మీకు ముడత రోగం అనేది రాదు, తర్వాత వైరస్ రాదు. ఈ యొక్క వైరస్లు ఇవన్నీ కూడా దేని ద్వారా స్ప్రెడ్ అవుతాయి, ఈ దోమల ద్వారానే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఈ మొక్క నుంచి ఆ మొక్కకి వెళ్తే ఆ మొక్క నుంచి ఇలా స్ప్రెడ్ అవుతూ ఉండే కొలది ఏమవుతుంది, పంట ఎక్కువ నాశనం అయిపోతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే సార్ మా మెట్ట పొలాలు, మా దాంట్లో కరెంట్లు ఉండదు, బోర్లు ఉండయి, లైన్ లేదు అన్నటువంటి ఒక సందర్భాలు కూడా వస్తాయి. అయితే దీనికి మీరు చాలా సింపుల్గా ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు ఛార్జింగ్ లైట్లు దొరుకుతున్నాయి, ఛార్జింగ్ పెట్టుకునేవి. ఛార్జింగ్ లైట్ పెట్టుకుంటే ఒక 6-7 గంటలు ఛార్జింగ్ వస్తుంది. అవి కూడా పెద్ద కాస్ట్ కూడా కాదు, 150 రూపాయల నుంచి మొదలై 200-300 వరకు కాస్ట్ ఉంటుంది. 5-6 గంటలు ఛార్జింగ్ ఉంటుంది. మీరు సాయంత్రం వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఆ లైట్ని ఇందాక మనం ఏదైతే కరెంటుది పెట్టుకున్నామో, బ్యాటరీ లైట్ ఉంటుంది కదా, బ్యాటరీ లైట్ని ఇలా ఎలాడేసేసి దాని కింద గంప ఇలా పెట్టేసి చుట్టూ ఇవి పెట్టేసుకోండి. అంతే, ఛార్జింగ్ మనకి దాదాపుగా ఈ పురుగులు కూడా ఎంతసేపు పడతాయా అంటే మనకు సుమారుగా సాయంత్రం ఒక 6:30-7 నుంచి మొదలయ్యి రాత్రి 10-10:30 మధ్య లోపలనే చాలా ఎక్కువగా ఉంటుంది. 10 లోపల దీని యొక్క ఉధృతి ఎక్కువ ఉంటుంది, తర్వాత తగ్గిపోద్ది అన్నమాట. ఈ 3 గంటలు పడినా సరిపోద్ది మనకి. పొలంలో ప్రతిరోజు డైలీ పెట్టుకోవడానికి చూడండి, ప్రయత్నం చేయండి. దాదాపుగా మీకు ఎటువంటి యొక్క ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఇది చాలా తక్కువ ఖర్చుతో అయిపోయేటువంటిది. ప్రతి రైతు కూడా ఇది, దీనికే కాదు మనకి మొక్కజొన్నకి పెట్టుకోవచ్చు, తర్వాత
మిర్చిలో పెట్టుకోవచ్చు, వరిలో వచ్చేటువంటి ఒక తెగుళ్ళను దోమని దోంపోటు అది అంటున్నారు కదా, వరిలో పెట్టుకోవచ్చు. ప్రతి పంటలో కూడా దీన్ని పెట్టుకోవడం ద్వారా ఈ యొక్క శత్రు పురుగులు, రెక్కల పురుగులు, దోమలు మొత్తం అన్నీ కూడా వచ్చి దీంట్లో పడిపోతాయి. ప్రతి పంటకి రక్షక పంటలు ఉంటాయి. ఏది అంతర పంటలు, పురుగులను ఆకర్షించేటువంటి ఒక పంటలు ఉన్నాయి. ఏ ఒక్క రైతు కూడా పర్ఫెక్ట్గా చేయట్లేదు. దీని ద్వారా మనకి ఖర్చు అనేది ఏమవుతుందంటే చాలా ఎక్కువైపోతున్నాయి. మనకి మనం వాడేటువంటి ఒక రసాయనాలు, బయట రైతులు వాడే రసాయనాలకు కానీ లేకపోతే ప్రకృతి వ్యవసాయంలో ఈ అగ్నాస్త్రాలు, బ్రహ్మాలు విపరీతంగా వాడాల్సి వస్తుంది. మొత్తం అంతా కూడా అవసరం లేదంతా కూడా. వీలైనంత వరకు మన యొక్క రక్షక పంటలు ఏవైతే ఉన్నాయో అంతర పంటల్లాగా వీటిని మధ్యలో వేసుకోవడం ద్వారా ఈ పురుగులన్నీ కూడా దీనికి అట్రాక్ట్ అయ్యి మనకి చాలా పంట దిగుబడి పెరుగుతూ మనకి వీటి నుంచి రోగాలు రాకుండా సంరక్షణ చేసుకోగలుగుతాం. ఏమున్నాయి జనరల్గా అంటే బంతి, ఆముదము, జొన్న, మొక్కజొన్న ఇవి నాలుగు. బంతి వేసుకోండి, ఖచ్చితంగా బంతి వేసుకోండి. కారబంతి ఉంది కదా, కారబంతి చాలా బాగా పనిచేస్తుంది. లేదు అది దొరకకపోతే మామూలు బంతి, గ్రీన్ వచ్చేటువంటి పూలు, వైట్ వచ్చేటువంటి, రెడ్ వచ్చేది, మీకు ఏది దొరికితే ఆ నారు తెచ్చుకున్నా వేసుకోండి. దీంట్లో తర్వాత జొన్న, జొన్న కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. పక్షులను ఆకర్షిస్తుంది, తర్వాత రకరకాల పక్షులు రావడంతో మన యొక్క పంట పొలంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి వీటిని పురుగులు తినేస్తాయి మొత్తం అంతా కూడా. తర్వాత ఇంకోటి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఎకరాకి కనీసం ఒక 10 మొక్కలన్నా ఏది బార్డర్ చుట్టూ లేదా మధ్యలో అక్కడక్కడన్నా కానీ ఆముదం మొక్కలు ఖచ్చితంగా వేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మీరు పంటలు వేసుకుంటున్నారు, బాగానే ఉంది. వేసుకున్న తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు వర్షాలు బాగానే ఉన్నాయి. తర్వాత వేసిన తర్వాత మొక్కలు మొలిసాయి, ఓ 2 అంగుళాలు పెరిగాయి, 5 అంగుళాలు పెరిగాయి, ఒక జానెడు పెరిగాయి అనుకుందాం. పెరిగిన తర్వాత వర్షాలు మళ్ళీ ముఖం చాటేస్తే 4 రోజులు కూడా మన ముఖం కూడా చూడట్లేదు. పడితే వర్షాకాలం అంటే ఒకప్పుడు వారానికి 1-2 వర్షాలు చొప్పున కరెక్ట్గా పడుతూ వెళ్ళేది. నెలకు 4-5 వర్షాలన్నా కరెక్ట్గా పడేది. కానీ ఇప్పుడు పడితే ఒకటేసారి పడిపోతాయి, లేకపోతే అసలు పడనే పడదు. అది పడితే దానికి ఇష్టం వస్తే ఈరోజు పడ్డదంటే నెల తర్వాత పడదు, అయ్యో వర్షం పడ్డది కదా అని చెప్పేసి మనం దున్నేసి ఇత్తనం వేసేస్తాం వర్షాధారిత పంటలుగా. తర్వాత తీరా చూస్తే మొలకొచ్చి భూమి ఎండిపోద్ది, తర్వాత మొక్క బిడ్డకు వచ్చేసి మొత్తం చనిపోతుంది. వేసినటువంటి యొక్క విత్తనం ఖర్చు వేస్టే, తర్వాత కూళ్ళు వేస్టే, మొత్తం డబ్బులు వేస్ట్, శ్రమ వృధా, అన్నీ వృధా అయిపోతున్నాయి. కనుక ఏంటిదంటే ఈ యొక్క బిట్టను తట్టుకోవడానికి సింపుల్గా ఏం చేయొచ్చు అయ్యా అంటే వీలైనంత వరకు మొక్క పెట్టినప్పటి నుంచే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వీలైతే ఘనజీవామృతం వేసుకుంటారు కనుక కొంత ఇబ్బంది ఉండదు. ఒకవేళ లేకపోతే ఈ యొక్క జీవామృతము స్ప్రే చేయండి. బిట్టకు వస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా మీరు మొక్కకి జీవామృతం పోయండి. జీవామృతం స్ప్రే చేయడం ద్వారా ఏమవుతుంది అయ్యా అంటే ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క పేడ, మూత్రము ఇవన్నీ కూడా దీని మీద పడ్డప్పుడు, ఈ యొక్క ఆకు మీద పడ్డప్పుడు ఈ యొక్క ఆకు ఏమవుతుందంటే బాష్పీకరణం చెందుతూ ఉంటుంది. భూమిలో నుంచి నీళ్లను తీసుకొని బయటకు వదులుతూ ఉంటుంది, మొత్తం బయటకు బాష్పీకరణం అంటారు భూమిలో నీళ్ళు మొత్తం అంతా. ఎప్పుడైతే ఈ యొక్క జీవామృతము పంచగవ్య స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది బయటికి రిలీజ్ చేసేటువంటి యొక్క పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది మొత్తం అంతా కూడా. నీటిని బయటకి వదిలేటువంటి యొక్క పరిస్థితి తగ్గిపోతుంది. అప్పుడేమవుతుంది, ఈ యొక్క నీటి తేమ అనేది భూమిలో ఉంటుంది, మొక్క ఆపుకొని ఉంటుంది. కనుక మీకు తొందరగా మొక్క 20 రోజులు 30 రోజులు చచ్చిపోవాల్సింది, 50 రోజులైనా 60 రోజులైనా గ్రోత్ లేకపోయినా కానీ ఒక స్టాండర్డ్గా అలాగే ఉంటుంది, మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఇప్పటి పెట్టినప్పటి నుంచే రైతులు వీలైన పంట పొలాలకి ఈ యొక్క జీవామృతం ఖచ్చితంగా ఇవ్వండి. రెండోది దీన్ని మీరు ఏం చేస్తారంటే స్ప్రే కూడా ఖచ్చితంగా చేస్తూ ఉండండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడంతో ఏమవుతుందంటే మనకి మొక్క కూడా చాలా పర్ఫెక్ట్గా బిట్టకు రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.